తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 25న తుఫాన్ ఆవర్తనం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. దీని ప్రభావంతో ఈ నెల 26 నాటికి ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని తెలిపారు. అనంతరం అది పశ్చిమ వాయువు దిశగా ప్రయాణించి ఈశాన్య బంగాళాఖాతం అండమాన్ పరిసరాల్లో ఈ నెల 27 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. తమిళనాడు కేరళ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మరో తుఫాన్ ఆవర్తనం కూడా కొనసాగుతుందని ఐఎండి తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2-3 రోజుల తర్వాత దీనిపై మరింత స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు బలపడి వాయువు దిశగా పయనించి ఒడిశా, ఏపీ, తమిళనాడు తీరంగా దూసుకుపోయాయి. ఈ ఏడాది ఏర్పడిన 2 తుఫాన్లు అసాధారణంగా బంగ్లాదేశ్ వైపు దూసుకెళ్లాయి. వచ్చే వారం ఏర్పడే వాయుగుండం కూడా బంగ్లాదేశ్ దిశగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు కూడా అంచనా వేశారు. రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, బాపట్ల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా కావల్లో 100 మిల్లీమీటర్లు, కడప జిల్లా కోడూరులో 45, తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో 23, నెల్లూరు జిల్లా రాపూర్లో 23, చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటలో 22, తిరుపతి జిల్లా తడలో 21, నెల్లూరు జిల్లా కందుకూరులో 20, చిత్తూరు జిల్లా కుప్పంలో 20, నెల్లూరులో 20, అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 18, చిత్తూరు జిల్లా పలమనేరులో 16, నెల్లూరు జిల్లా వింజమూరులో 15, అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులో 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనం ఏర్పడుతుందన్న అంచనాతో వాతావరణం కూడా మేఘాలతో కేంద్రీకృతమై ఉంది. అంతేకాదు ఆకాశం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కూడా నమోదు చేస్తుంది. పల చోట్ల చిరు జల్లులు కూడా పడుతున్నాయి. 1-2 రోజులు వరి కోసే రైతులు వాయిదా వేసుకోవాలని కూడా వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్క చలి వణికిస్తుంటే వాతావరణం కూడా అతి శీతలంగా మారింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ తెలియజేసింది. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు తెలంగాణలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న కింది స్థాయి గాలుల ప్రభావంతో హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంలో గరిష్టంగా 31, కనిష్ట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమ 44% ఉంది. ఈ నెల 24 నుంచి 26 వరకు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఏపీలోని కోస్తా, ఏనాంలోనూ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.